Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Adala netina, palu posina Kotamreddy. Adala Prabhakareddy Korika, ఇంతకాలానికి తీరినట్లైంది. ఆర్థిక అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉండే వ్యక్తులే ఇప్పుడు రాజకీయాలకు కావాల్సింది. ఇవి రెండింటితో పాటు వివాదరహితుడైన ఆదాలకు కోరిన నియోజకవర్గంలో టికెట్ దక్కడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ చాలా కాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలనే కోరిక మాత్రం అందరినీ ద్రాక్షలా మారింది. అలాంటి కోరిక రాబోయే ఎన్నికల రూపంలో తీరబోతోంది. ఇంతకీ విషయం ఏంటంటే 2024 ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఆదాలను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆదాలకు ఆర్థిక అంగబలాలకు ఎలాంటి కొదవలేదు. 1999 అల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004-2009 ఎన్నికలలో సర్వేపల్లి నుండి గెలిచారు. అయితే ఆయన దృష్టంతా నెల్లూరు నియోజకవర్గం మీదే ఉండేదట. కానీ అందుకు అవకాశం మాత్రం దక్కలేదు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. వెంటనే ఇక్కడ నుండి పోటీ చేయాలని అనుకుంటే అది సాధ్యం కాలేదు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ఆనం వివేకానందరెడ్డి పోటీ చేశారు. దాంతో కాంగ్రెస్లో లాభం లేదని అనుకుని టీడీపీలోకి మారిపోయారు. అయితే 2014 పొత్తుల్లో భాగంగా బీజేపీ తరఫున సన్నపురెడ్డి సురేష్ పోటీ చేయగా 2019 అబ్దుల్ అజీజ్ పోటీ చేసి ఓడిపోయారు. 2 వైసీపీ తరఫున కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. నిజానికి 2019 టీడీపీ తరఫున ఆదాలే పోటీ చేయాల్సింది. చంద్రబాబు నాయుడు రూరల్ అభ్యర్థిగా ఆదాలనే ప్రకటించారు. 2 ప్రచారం కూడా చేసిన ఆదాల ఉన్నట్లుండి మాయమైపోయారు. 2 తర్వాత ప్రత్యక్షమైన ఆదాల వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టీడీపీ గెలవదనే నిర్ధారణకు వచ్చిన ఆదాల చివరి నిమిషంలో పార్టీ మారిపోయి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆదాల గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం కనబడలేదు. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న ఎంపీకి కోటమరెడ్డి వివాదంతో రొట్టె విరిగి నేతలో పడ్డట్లయింది. స్పీడ్గా జరిగిపోయిన పరిణామాల్లో ఆదాల రూరల్ నియోజకవర్గం అభ్యర్థి అయిపోయారు. మరి వచ్చే ఎన్నికలలో ఏం జరుగుతుందో చూడాలి.